ఐబిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండెక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి అంతర్జాతీయ మార్కెట్ చూస్తున్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా ఒక టైట్ రేంజ్ మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఒక 40-50 పాయింట్స్ రేంజ్ లో మాత్రమే మార్కెట్స్ కదలాడుతున్నాయి. ఎందుకంటే 10,690 ఇంట్రాడేలో అక్కడి నుంచి 10,714-10,715 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. బట్ ఇంట్రాడే హై కూడా ఇవాళ 10,732 మాత్రమే. బట్ ఇప్పటికీ లోకి ఇప్పుడున్న ట్రేడ్ అవుతున్న దానికి ఒక 20-25 పాయింట్స్ మాత్రం గ్యాప్ ఉంది. సో పెద్ద యాక్టివిటీ ఇవాళ మార్కెట్స్ లో మనకి కనిపించట్లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పాజిటివ్ యాక్షన్ కొనసాగుతూనే ఉంది. ఐటీ, ఫిన్సర్వ్, పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి ఉంటే రియాలిటీ, మీడియా, ఆటో, మెటల్ రంగ కౌంటర్స్ లో మాత్రం కొద్దిగా కొనుగోళ్ల మద్దతు ఉంది. కొన్ని సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ ఇవాళ ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికీ ముఖ్యంగా ఇవాళ మనం ఇప్పటిదాకా ఉన్న ట్రేడింగ్ బట్టి గమనిస్తే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవాళ కొద్దిగా కొనుగోళ్ల మద్దతు జరుగుతుంది. లైక్ 8K మైల్స్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు, సిఎంఐ ఈ మధ్య బాగా పడింది అలాంటి స్టాక్ లో, V2 రీటైల్, టీఎన్ పెట్రో లాంటి స్టాక్స్ లో అట్లీస్ట్ 3-8% దాకా గెయిన్స్ ఉన్నాయి. వీటికి తోడు అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్, అడా గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ గెయిన్స్ ఇప్పుడు మనం స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. 6-10% దాకా గెయిన్స్ ఉన్నాయి. లైక్ రిలయన్స్ పవర్ అనుకోవచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ బాగా గెయిన్ అవుతున్నాయి. వీటికి తోడు ఎస్ బ్యాంక్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఎస్ బ్యాంక్ లో కొద్దిగా ఈ న్యూస్ ఫ్లో కారణంగా బాగా స్టాక్ తగ్గుతూ వస్తుంది. ఇవాళ కూడా ఒక 7% దాకా గెయిన్ మనం చూసాం. పేజ్ ఇండస్ట్రీస్ గత వారం అంతా కూడా బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్ నేపథ్యం నష్టపోయింది. ఈ రోజు కొద్దిగా కోలుకొని 3% దాకా లాభాలతో ఉంది. టాటా మోటార్స్, బాష్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 2.5-3% దాకా గెయిన్స్ ఉన్నాయి. రైన్ ఇండస్ట్రీస్ లో కూడా 7% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఎన్ఆర్బి బేరింగ్స్ ఇలా ఈ మధ్య కాలం బాగా పడిపోయిన స్టాక్స్ ఏమన్నా వాటిలో మాత్రం ఇవాళ బాగా గెయిన్స్ ఉన్నాయి. అది మనం గమనించాలి. వీక్ అవుతున్న స్టాక్స్ లో సీమెన్స్ ఉంది, వీక్ రిజల్ట్ పోస్ట్ చేసింది సీమెన్స్. దీంతో 4-5% దాకా స్టాక్ నష్టపోయింది. నెస్లే 4% నష్టపోయింది. సైంట్ అండ్ జెట్ ఎయిర్వేస్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకంటే గత వారంలో మనం ఈ టాటాస్ కొనుగోలు చేయబోతున్నాను వార్త నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ ఒకే రోజు 25% దాకా పెరిగింది. మరుసటి రోజు 10% దాకా పెరిగింది. ఇలా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చాలా తక్కువ కాలంలో వచ్చాయి కాబట్టి జెట్ ఎయిర్వేస్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నాడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముదాఫీసర్. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. మేజర్ గా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. 18 మంది బోర్డు సభ్యులు ఇవాళ భేటీ అయ్యారు. ఒకటి మధ్యకాల ప్రభుత్వంతో వస్తున్న ఒక టసల్ నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది ప్రాధాన్యత ఉంది. దీని నుంచి వీళ్ళు బయటకు వచ్చి ఈ మీటింగ్ లో ఈ పాయింట్ డిస్కస్ చేసామని బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. బట్ స్టిల్ ఏదైనా పాత్ బ్రేకింగ్ డేషన్ ఏమైనా వస్తుందేమో ఒక ఆశ అంతే. దాని గురించి మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ మూడ్ ఎట్లా ఉంది టైంలో? Yeah, I think cautious because of the RBI meet అని చెప్పొచ్చు. అదర్ దెన్ దాట్ ఐ డోంట్ థింక్ మార్కెట్ లో ఇక రన్ అవే అప్ సైడ్ ఉంటుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ యూనో 7-8 ట్రేడింగ్ సెషన్స్ కూడా మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. రిజల్ట్ సీజన్ అయిపోయింది. సో ఓన్లీ మేజర్ కాజ్ ఆఫ్ వరీ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఫ్రిక్షన్ పెరిగితే ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో, అది ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా అందులో మార్పులు జరిగితే బోర్డు లో గానీ గవర్నర్ గారి పరంగా గానీ, అటువంటిప్పుడు కొద్దిగా ఏమైనా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఓవరాల్ గా అని ఒక పెద్ద న్యూస్ ఉందండి. అందుకని మార్కెట్ ప్రాబబ్లీ ఈ రోజు మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉందనే చెప్పాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ పాజిటివ్ గానే ఉంది. ఇట్స్ నాట్ ఇన్ ద నెగిటివ్, వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్న నెగిటివ్ అయితే లేదు. సో ఐ థింక్ యూనో ఆల్మోస్ట్ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి యూనో వేరెవర్ రిజల్ట్స్ ఆర్ గుడ్ అండ్ సెక్టర్ పరంగా కానివ్వండి, కంపెనీ పరంగా కానివ్వండి, అండ్ కొన్ని సెక్టర్స్ మాత్రం రాబోయే రోజుల్లో దే ఆర్ గోయింగ్ టు బి సన్ రైజ్ సెక్టర్స్, అటువంటి వాటిలో మనకి చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ చూస్తున్నాం. మనం ఏ చిన్న ప్రైస్ కరెక్షన్ వచ్చినా ఆర్ ఈవెన్ స్ట్రాంగ్ కంపెనీస్ అటువంటి టాప్ ఆఫ్ ది లైన్ కౌంటర్స్ అటువంటి సెక్టర్స్ లో మేబీ కెమికల్, ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్, సమ్ టెక్స్టైల్స్ అండ్ రీసెంట్లీ బీటెన్ డౌన్ స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సీ కంపెనీస్ ఇటువంటి వాటిలో దేర్ క్యాన్ బి రెన్యూడ్ బయింగ్ అని చెప్పొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ కాషియస్ మోడ్ ఫర్ టుడే. లెట్స్ సీ ది అవుట్కమ్ టుమారో, దెన్ వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ లుక్ అండి. బట్ ఓవరాల్ ఐ థింక్ ఆన్ డిక్లైన్స్ మార్కెట్ కాల్స్ ఫర్ ఎ బై. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? బై అండ్ డిప్స్ అన్న స్ట్రాటజీ ఉందా? లేకుంటే ఎందుకంటే 10,730 ఆ 10,700 అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసి వాళ్ళ 10,732 దాకా వెళ్ళింది. బట్ ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు? ఆర్ యూ సీయింగ్ 10,800 11,000 మార్క్ ఆర్ రివర్స్ అవ్వచ్చా?
మార్కెట్ ఓవరాల్ గా చూస్తే కనుక టెక్నికల్ గా పాజిటివ్ గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే 10,000 స్థాయి మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్ లాస్ట్ 2 వారాలుగా 10,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ చూసాము. ఆ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేషన్ పూర్తి చేసుకుని పోయిన శుక్రవారం నాడు ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ రావడం చూసాము 10,600 పైన. స్ట్రాంగ్ గా వీక్లీ చార్ట్ లో కూడా క్లోజ్ అవడంతో షార్ట్ టర్మ్ ఇండికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది మార్కెట్ లో. కాకపోతే 10,700 దగ్గర మనకి మన 17వ తారీఖు అక్టోబర్ ఒక టాప్ ఏర్పడింది కాబట్టి అక్కడ ఒక స్వల్ప సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. బట్ ఆ లెవెల్లో కూడా మార్కెట్ మిడ్ సెషన్ లో కూడా నిలబడుతుంది కాబట్టి ఓవరాల్ గా స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. సో నార్మల్ మార్కెట్ కండిషన్ లో అంటే అమెరికన్ మార్కెట్ పెద్దగా పడకపోతే నార్మల్ గా ఉన్నా మన మార్కెట్ 11,000 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ వీక్ 26,000 దగ్గర బాగా కన్సాలిడేషన్ చేసుకుని పూర్తి చేసుకుని వీక్లీ చార్ట్ లో కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి బార్ చార్ట్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా అయింది. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశం లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ రియాక్షన్ వస్తే 10,600 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. మొన్నటి వరకు రెసిస్టెన్స్ గా ఉన్న 10,600 అది దాటింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అయింది. సో 10,600 కింద దిగి దాని కింద క్లోజ్ అవుతేనే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు షార్ట్ టర్మ్ లో పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు 10,600 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. సో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పట్లో మార్కెట్స్ పెద్దగా వచ్చిన వరి ఏం లేదు అన్న ఒక మాట వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి భారీ స్థాయిలో పెరుగుతుంది అంటే మాత్రం దాన్ని కూడా ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. మేబీ మరి కొద్ది రోజుల పాటు ఈ కన్సల్టేషన్ ఫీజ్ కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ మనకి ఈ వారంలో మనకి గురునానక్ జయంతి హాలిడే కూడా ఉంది 23rd రోజున. సో మనకి 4 ట్రేడింగ్ డేస్ మాత్రం ఇవాళ ఈ వారంలో ఉంటాయి, దాన్ని గమనించుకోవాలి. గుంటూరు నుంచి కాల్ ఉన్నారు కృష్ణ, అడగండి కృష్ణ. చెప్పండి. ఎస్ బ్యాంక్ ఏంటండి బాగా అసహనం నడుస్తుంది. మన 185 వస్తుంది మళ్ళీ 2,000 తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా మీరు? మీరు ఆల్రెడీ స్టాక్ తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారు? ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 180 ఉన్నాము, 200 ఉన్నాము. ఓకే, ఎస్ బ్యాంక్ లో కొద్దిగా బికాస్ బాగా పడింది అండ్ న్యూస్ ఫ్లో చాలా ఎక్కువ అయిపోయింది మధ్య. సో టెక్నికల్ ఎలాంటి పిక్చర్ చూస్తున్నారు? టెక్నికల్ గా చూస్తే కనుక మీరు 180 200 అంటే మంచి రేట్లో కొనుక్కున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక బాటమ్ లెవెల్ నా ఉద్దేశం ఇక్కడ వస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఇక్కడ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఏర్పడినట్టు కనిపిస్తుంది టెక్నికల్ గా. ఇవాళ ఈ స్టాక్ మీద ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఐసీఆర్ ఒక లాంగ్ టర్మ్ బై ఇవ్వడంతో రేటింగ్ స్ట్రాంగ్ అయ్యడంతో ఈ స్టాక్ లో ఒక పాజిటివ్ గా రీబౌండ్ అవ్వడం రావడం చూస్తున్నాం. ఓవరాల్ గా ఎస్ బ్యాంక్ మంచి ప్రొఫెషనల్ బ్యాంక్ అనే సంగతి మనకు తెలిసింది. నా ఉద్దేశం టెక్నికల్ కూడా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. విజయవాడ నుంచి శ్రీనివాస్ మరో కాల్. ఓకే, శ్రీనివాస్ కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ ఉన్నాయి, మెయిల్స్ మనం తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, DHFL ఆల్రెడీ 250 shares 244 లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ క్రాంటన్ గ్రీస్ బై చేద్దాం అనుకుంటాను, బై చేయొచ్చా? DHFL అండ్ క్రాంటన్ గ్రీవ్స్. యా, DHFL ఐ థింక్ ఉన్న స్టాక్ అయితే హోల్డ్ చేయండి. ఇవాళ అట్లా ఆర్బీఐ మీట్ ఉంది అండ్ రీసెంట్లీ ఎన్బిఎఫ్సిస్ లో ILFS తర్వాత DHFL తోనే పతనం మొదలైంది కాబట్టి అందులో ఐ థింక్ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఆర్బీఐస్ మీట్ అండ్ కొద్దిగా మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఎన్బిఎఫ్సి రంగంలో అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రంగంలో వచ్చినప్పుడు కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది, అప్పుడు మీరు ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ DHFL. కర్నూలు నుంచి శ్రీధర్ మరొక అడగండి. శ్రీధర్ హలో, ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. HCL ఇన్ఫో సిస్టమ్స్. HCL ఇన్ఫో, ఓకే. 52 week లో వచ్చింది సార్, 21 వచ్చి 26 ఉంది సార్, లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. HCL ఇన్ఫో సిస్టమ్స్ అంటే ఇట్స్ మేబీ ఏ డీసెంట్ ట్రేడింగ్ బెట్ అండి, బట్ లాంగ్ టర్మ్ కి ఇవన్నీ జస్ట్ హార్డ్వేర్ రీసెల్లర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ హార్డ్వేర్, అందులో చాలా ఎక్స్ట్రీమ్లీ థిన్ మార్జిన్స్ ఉంటాయి అండ్ ఈ రోజుల్లో మనకి చాలా కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయిందండి. అంటే గతంలో వీళ్ళు కొన్ని యాపిల్ అటువంటి మేజర్ ప్రోడక్ట్స్ లో దేవర్ డిస్ట్రిబ్యూటర్స్, ఈ మధ్య కొద్దిగా ఈ ఆన్లైన్ సేల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఐ థింక్ దర్ ఇస్ డెఫినెట్లీ ఎ డిఫరెన్స్ ఇన్ బిజినెస్ మోడల్. సో ఆ ఉద్దేశంలో యూ క్యాన్ బై డిక్లైన్స్ లో, బట్ ఎక్కడన్నా మీకు 10-12% రిటర్న్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి. సో గేల్ గురించి చంద్రశేఖర్ అడుగుతున్నారు, గేల్ 333 333 లో
ఇంట్రాడే కోసం 200 షేర్స్ బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఇంట్రాడే గెయిల్ 333. ఇంట్రాడేలో అయితే 333 అంటే ఇంచుమించు అదే రేట్లో ఉంది, వాళ్ళు 2.8% వరకు ఒక రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి 332లో ఈ రేంజ్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో కొంచెం రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదో చిన్న రికవరీలో మీరు ఎగ్జిట్ అవ్వండి, బట్ ఓవరాల్గా ఇంట్రాడే అనేది బాగా రిస్క్ ట్రేడ్. హైదరాబాద్ నుంచి సంజీవ్ మరో కాలర్. అలాగే సంజీవ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను అరౌండ్ 230లో ఉన్నానండి. ఓకే, హోల్డ్ ఆర్ మీరు లాంగ్ టర్మ్ గురించి తీసుకున్నారా ఎలా అంటే ఎనీ స్పెసిఫిక్? ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 230. యా, 230 ఈస్ ఎ గుడ్ బై అండి, అండ్ డెఫినెట్లీ ఇట్స్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ, యునో, ఇన్ బోత్ ద సెగ్మెంట్స్. సో ఆ కాంటెక్స్ లో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంక్రిమెంటలీ నెగిటివ్ న్యూస్ అంటూ మాత్రం ఏమి రాదు, బోత్ ఇన్ పబ్లిక్ సెక్టర్ యాజ్ వెల్ అస్ ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రాబ్లమ్ లాస్ట్ 2-3 ఇయర్స్ గా కొనసాగుతూనే ఉంది. ఐ థింక్ అదంతా ఆల్మోస్ట్ కొలిక్ వచ్చింది, అండ్ లాస్ట్ ఇయర్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ బ్యాంక్స్ కూడా మర్జ్ అయినాయి కాబట్టి ఇట్స్ బికమ్ ఎ జాయింట్, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఐ థింక్ విల్ మేక్ డీసెంట్ మనీ. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అరుణ్. అశోక్ ల్యాండ్ షేర్ బాగా డౌన్ అయింది కదా, అంటే ఈ మధ్య 10% అలా కరెక్ట్ అయింది కదా, సో అది ఈ టైంలో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఓకే, లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో ఎంతకాలం ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 2 ఇయర్స్ సార్, 2-3 ఇయర్స్. ఓకే, అశోక్ లేలాండ్ మోస్ట్ ఈ మధ్యకాలం వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్కస్డ్ స్టాక్ అయిపోయింది, పీక్ నుంచి బాగా పడింది కాబట్టి మేబీ బిలో 100 వస్తే చాలా మంది కొనుగోలు చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇస్ ఇట్ ది రైట్ స్ట్రాటజీ? నో, అట్లా మనం ఎప్పుడు కూడా ఒక ప్రైస్ పాయింట్ అని వెయిట్ చేయడం ఒకందుకు మంచిదేనా, కానీ ఐ డోంట్ థింక్ మనం ఏదైనా ఒక ప్రైస్ పాయింట్ ఎంచుకుంటే ఆ ప్రైస్ పాయింట్కి ఇమీడియట్లీ వస్తుందని అనుకోవడం అంత మంచిది కాదండి. బట్ రీసెంట్లీ మనం పొద్దున కూడా ఎవరో అడిగినట్టు మన వినోద్ దాసరి ఎవరైతే కరెంట్ MD గారు ఉన్నారో, ద మ్యాన్ హూ డ్రైవ్స్ దట్ కంపెనీ, సో యాక్చువల్లీ ఆయన April 2019 తర్వాత కంటిన్యూ చేయనని ఇచ్చారు, అదొక చిన్న నెగిటివ్ న్యూస్. అండ్ ఓవరాల్ ఆటోమొబైల్ షేర్స్ అన్ని కూడా డెఫినెట్లీ కొద్దిగా కరెక్ట్ అయినాయి లాస్ట్ 3-6 మంత్స్ లో. ఈజ్ ద రైట్ టైం టు బై? ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అండి. అశోక్ లీలాండ్ లో చాలా లిక్విడిటీ ఉంటుంది అండ్ ఇట్స్ F&O స్టాక్, సో అశోక్ లీలాండ్ లాంటి కంపెనీస్ బెస్ట్ ఒక 6 మంత్స్ ప్రాబ్లీ టిల్ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై దాకా ఒక SFA మోడ్ లో కొనుక్కుంటే ఒక 2 ఇయర్స్ ఉంటే కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. ఎందుకంటే 2020కి మనకి కంప్లీట్లీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అంతా చేంజ్ అవుతుంది, BS6 నార్మ్స్ తో పాటు కంప్లీట్లీ దెర్ విల్ బి ఎ టోటల్ ఓవరాల్. అండ్ రీసెంట్లీ మనం చూసాం పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కి ఢిల్లీలో కానీ ఇతరత్ర వేరే స్టేట్స్ లో కొత్త వెహికల్స్ అడిషన్ బాగా అవుతుంది, సో చాలా మార్పులు అవుతున్నాయి కాబట్టి యూ క్యాన్ బై, బట్ బై ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 6-7 మంత్స్ త్రూ SIP. అంజయ్య మరో కాల్ ఉన్నా. అడగండి అంజయ్ గారు. హలో హలో హలో, క్వశ్చన్ అడగండి. టెక్నాలజీస్ పేరు కావట్లేదు సార్, ఏమైనా పేరు మారిందా సార్? ఏదండి? పిఎంఆర్ టెక్నాలజీస్. పిఎంఆర్? పిఎంఆర్ CYMOUR పిఎంఆర్ టెక్నాలజీస్ పేరు కావట్లేదు, పేరు ఏమైనా మారిందా సార్? తెలీదండి, అంటే ఒకసారి మెయిల్ అర్థం కావట్లేదండి, మీరు ఒకసారి మెయిల్ పంపించండి, ఒకసారి ఏమైనా ఎక్కడన్నా దొరుకుతుందేమో చూసి మనం తెలుసుకుందాం. ఒక మెయిల్, వెంకటేశ్వర్ గౌడ్ అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ పేపర్ ఈ ప్రైజ్లో పిక్ చేసుకోవచ్చా ఇంటర్నేషనల్ పేపర్? యా, రీసెంట్లీ అన్ని పేపర్ స్టాక్స్ అన్ని కూడా దే హవ్ బీన్ వెరీ పాజిటివ్ అండి, ఎందుకంటే ఓవరాల్ గా సెక్టర్ సీమ్స్ టు హావ్ రివైవ్డ్, అందరూ ప్రాఫిట్స్ లోకి వచ్చారు. ఇంటర్నేషనల్ పేపర్స్ ఆఫ్ కోర్స్ ఒక MNC, దాన్ని ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళు ఈక్విటీ స్టేక్ కూడా మెజారిటీ స్టేక్ కొన్నారు. సో రీసెంట్లీ మనం JK పేపర్, ఇంటర్నేషనల్ పేపర్, నార్త్ పేపర్ అండ్ పల్ప్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా దే బీన్ పోస్టింగ్ గుడ్ రిజల్ట్స్, ఎందుకంటే ఒక 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో మాన్సూన్ ఒకటి బాగుండడం అండ్ ఇంపోర్టెడ్ యూనో యూజ్డ్ పేపర్ మీద బ్యాన్ అది పెట్టడం అండ్ ఓవరాల్ గా మనకి ఈ కామర్స్ అవన్నీ అయిన తర్వాత డెఫినెట్లీ మనకి పేపర్ యూసేజ్ పెరగడం, ప్లాస్టిక్స్ బ్యాన్ చేయడం ఇవన్నీ కూడా పాజిటివే. సో ఇంటర్నేషనల్ పేపర్ కొనొచ్చా? డెఫినెట్లీ ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చండి, ఎందుకంటే రీసెంట్లీ చిన్న కరెక్షన్ కూడా అయింది. ఇట్స్ ఎ గుడ్ స్టాక్,
సో ఓవర్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ ఒక విజిబిలిటీ అయితే ఉంది పేపర్ సెక్టర్కి, కాబట్టి అందులో ఇది ఒక మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్, 2 or 3 price point, there can be a 10-15% correction అండి, అది చూసుకుని కొనుక్కోండి. గుంటూరు నుంచి అచ్యుత్ బాబు మన కాల్ లో. హలో అచ్యుత్ గారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నాది ఎన్సీఎల్ సిమెంట్ ఇండస్ట్రీలో కొన్నాను సార్. ఓకే, 300 పెట్టి కొన్నాను. అది క్యూఏపీ 245 ఇచ్చారని టీవీలో వచ్చారు, చూసి కొన్నాను సార్. క్యూఏపీయా? క్యూఏపీ. ఓకే, అది ఇప్పుడు ఏమి తగ్గింది, నాకు ఏం చేయమంటారు సార్? అది క్యూఐపీకి మీరు దీనికి ఆ న్యూస్ రావడానికి ఏమాత్రం పెద్దగా పొంతన లేదు. అసలు రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి, వారెంట్స్ అండ్ క్యూఐపీ ప్లేస్మెంట్స్ అనేవి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. యా, అంటే అన్ని కూడా రియాక్ట్ అయినాయండి. ఓవరాల్గా మనకి కంప్లీట్ సిమెంట్ ప్యాక్ అంతా కూడా, అంటే కొన్ని టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ కూడా, ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ షేర్ లైక్ శ్రీ సిమెంట్స్ లాంటివి కూడా బాగా కరెక్ట్ అవడం అనేది చూసాం. సో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ మీరే అన్నారు క్యూఐపీ ప్లేస్మెంట్ అయిపోయింది లాస్ట్ ఇయర్, ముందర అది ఒక సిడిఆర్ నుంచి బయటకు వచ్చిన కేసు ఉంది. దర్ డూయింగ్ రీజనబుల్ వెల్, బట్ ఇక్కడ మీరు కొన్న తర్వాత స్వల్పంగా పడ్డదంటే యూ షుడ్ హావ్ అట్లీస్ట్ ఏ 2 ఇయర్ వ్యూ అండి వీటి కూడా. ఎందుకంటే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ ప్రాక్సీ ఈజ్ ఓన్లీ సిమెంట్ కంపెనీస్. సో ఉన్న వాటిలో ఇట్స్ డూయింగ్ వెల్ అండ్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది ఆల్మోస్ట్ నో హైస్ దగ్గర నుంచి ఇఫ్ యూ సీ ద లాస్ట్ 12-18 మంత్స్. అందుకని కరెంట్ రేట్లో ఉంచండి, బట్ ఇందులో ఫెయిర్లీ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా 15-20% జంప్స్ వస్తే మేబీ ఇన్ క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ యావరేజ్ యువర్ కాస్ట్ డౌన్. వైజాగ్ నుంచి అశోక్ మన కాల్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే, నా పేరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5-6-9-5 కొన్నాను సార్, అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 700, అలాగే దీప్ ఇండస్ 238 కొన్నాను సార్. ఇవి లాంగ్ రన్ కు హోల్డ్ చేసుకోవచ్చా 5 ఇయర్స్ అలాగా, లేదంటే ప్రెసెంట్ లెవెల్ లో ఏమైనా సెల్ చేసేయమంటారా? కరెక్షన్ అయ్యింది కదా. ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీప్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్బీఐ లైఫ్. ఏయు స్మాల్ ఫైనాన్స్ చూస్తే కనుక 750 రూపాయల నుంచి 500 రూపాయల వరకు తగ్గడం చూసాము. ఈ లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక ఈ 500 రూపాయలు మించిగా పెద్దగా పడట్లేదు. ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక రీసెంట్ గ్రోత్ కన్సిస్టెంట్ గా లాస్ట్ 2-3 ఇయర్స్గా ఇప్పుడు కూడా చూస్తున్నాం ఈ కంపెనీ నుంచి, కాబట్టి లాంగ్ టర్మ్ కోసం టెక్నికల్ గా ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్లో 560-570 లెవెల్కి వస్తే కనుక మీరు ఏయు స్మాల్ ఫైనాన్స్ ని కొనొచ్చు. డీప్ ఇండస్ట్రీస్ కూడా అంతగా మనం బుల్ మార్కెట్ లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, 2015-2016 ఆల్మోస్ట్ 100% కరెక్షన్ వచ్చేసింది, 350 రూపాయల నుంచి బిలో 100 రూపీస్కి వచ్చింది. సో ఈ లెవెల్ లో చూస్తే కనుక డీప్ ఇండస్ట్రీస్ కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ కనిపిస్తుంది, ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీ అనేది వస్తుంది. సో చిన్న డిప్ లో డీప్ ఇండస్ట్రీస్ ని, ఈ ఆయిల్ కంపెనీని మీరు బై చేయొచ్చు. ఓకే, మీరు రత్నమోహన్ అడుగుతున్నారు, ఏషియన్ మోటార్స్ 29,500 రూపీస్ ఆల్రెడీ తీసుకున్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? అండ్ ఫెడరల్ బ్యాంక్ 7850 హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? ఏషియన్ మోటార్స్ ఇది కూడా పీక్ నుంచి పడుతుంది బాగా ఈ స్టాక్. సో రీసెంట్ కొత్త బైక్ నుండి వాళ్ళు లాంచ్ చేశారు, బట్ 32 లెవెల్స్ నుంచి 25,000 లెవెల్స్కి వచ్చేసింది స్టాక్. No, but అంటే రీసెంట్లీ ఇఫ్ యూ సీ అబౌట్ లాస్ట్ 1 మంత్ లో ఇట్ ఈస్ ఆల్సో గోన్ డౌన్ టు 20,000 అండి. అక్కడ నుంచి ఐ థింక్ దేర్ ఇస్ అ షార్ప్ రికవరీ అనే చెప్పాలి. టెక్నికలీ స్పీకింగ్ 20 నుంచి 25,000 అంటే ఇట్స్ 25% గ్రోత్ ఫ్రమ్ ద లోస్, కాబట్టి ఐ థింక్ కొంచెం కూల్ డౌన్ అయితేనే బెటర్ అని అనుకుంటున్నాను. సో వెయిట్, ఇటువంటివి ఒక ప్రైస్ పాయింట్ లో కొనేవి కాదండి, ఎందుకంటే చాలా హై ప్రైస్ స్టాక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బై ఇట్ మేబీ యూనో చిన్న ఎస్ఐపి మోడ్ లో కూడా యూ కెన్ బై యూనో మంత్ ఆన్ మంత్ బేసిస్ లో కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే ఇందులో కరెక్షన్ ఉంటే కూడా షార్ప్ గా యూనో 500-700-800-1,000 రూపీస్ అట్లా ఉంటుంది. పేజ్ ఇండస్ట్రీస్ కూడా 34,000 నుంచి అబౌట్ 24,000, శ్రీ సిమెంట్స్ ఆల్మోస్ట్ 22,000-23,000 నుంచి 15,000, ఆల్ ద హై ప్రైస్ స్టాక్స్ అన్నిటిని కూడా ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా సడన్లీ రియలైజేషన్ వచ్చిందా లేదో మనకు తెలియదు, బట్ డెఫినెట్లీ చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ మాత్రం అమ్మకాలు జరిపారు. సో ఆల్ హై ప్రైస్ స్టాక్స్ డెఫినెట్లీ కరెక్టెడ్ అ లాట్. రవి బాబు అడుగుతున్నారు, డిమార్ట్ 875 లో ఉన్నాయట, ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? డిమార్ట్ హోల్డ్ చేసి 875 అంటే మంచి రేట్ అండి. అవని సూపర్ మార్ట్ చూస్తే కనుక మొన్నటి వరకు బాగా ఆఫ్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసిన స్టాక్, ఈ మధ్య చూస్తే కనుక ఒక రియాక్షన్ వచ్చింది హై నుంచి.
అలాగే లాస్ట్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ కూడా బాగా లోయర్ రేట్ నుంచి రికవర్ అవుతుంది. సో ప్రతి ఫాల్ లోనూ కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. డెట్ ఫ్రీ కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ. సో డీమార్ట్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. వైజాగ్ నుంచి రాధాకృష్ణ మరో కాలం. హలో రాధాకృష్ణ. హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం చెప్పండి సార్. ఈ మార్కెట్ ట్రేడింగ్స్ లో ఇప్పుడు నేను ఇన్ఫీబీమ్ ఒకటి, ఓరియంట్ సిమెంట్, టాటా మోటార్స్ వీటిని అక్వైర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ సెలక్షన్ ఆఫ్ ది స్టాక్స్? మేబీ ఇన్ఫీబీమ్ లాంటివి. సరే, ఈ ఇన్ఫీబీమ్ లాంటి స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి ఏమైనా స్ట్రాటజీ ఉందా? అంటే 1 ఇయర్ వరకు హోల్డ్ చేయడం కోసం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కింద ముసిగా అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. ఇన్ఫీబీమ్, ఓరియంట్ సిమెంట్స్ అండ్ టాటా మోటార్స్. Definitely, you said it. And see, last 10 years track record తీసుకోండి టాటా మోటార్స్ ది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ఫీబీమ్ అటువంటివి అండి. సో డెఫినెట్లీ అంత రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ కాదు అది. ఎందుకు అది ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్, మోర్ దెన్ 60% పడ్డది లాస్ట్ 12 to 18 months లో అనేది మనం గమనించాలండి. సో వాళ్ళకి బేసికలీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మూలాన దే ఆర్ ఫేసింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెడ్ విన్స్ ఆర్ ట్రబుల్స్. సో ఇన్ మై ఒపీనియన్, 1 year కోసం టాటా మోటార్స్ ఈ రేట్లో కొనొచ్చా? ఇట్స్ అట్ ద మోస్ట్ ట్రేడింగ్ స్టాక్ అండి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ యూనో బై ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఒకవేళ మీరు స్మార్ట్గా కొద్దిగా ట్రేడ్ చేసుకోగలిగితే మేబీ 2-3 trades ఇన్ ఇయర్ అటువంటివి, దెన్ ఇట్స్ డీసెంట్. ఇన్ఫీబీమ్ అండ్ ఆల్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అండి. ఎందుకంటే రీసెంట్లీ అది ఏదో కారణం మూలాన, సమ్ కాంట్రవర్సీ మూలాన విపరీతంగా పడ్డ స్టాక్. ఇటువంటివి మనం ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయనుకునే ఆలోచనతో తీసుకుంటాం, కానీ వీ డోంట్ నో లోపల ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమున్నాయి మనకు తెలియదు. కాబట్టి అటువంటి స్టాక్స్ మాత్రం వీ కెనాట్ డైరెక్ట్లీ నో ఆల్సో అండి. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. యశ్వంత్ అడుగుతున్నారు, దాల్మియా భారత్ 3000 shares అట్ 110 తీసుకున్నారట, అండ్ టాటా మోటార్స్ 500 shares అట్ 180 తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? దాల్మియా భారత్ అండ్ టాటా మోటార్స్. డాల్మియా భారత్ 110 లో అంటే కొంచెం హై ప్రెస్ డాల్మియా భారత్ షుగర్ అనుకుంటాను. ఈ షుగర్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్, కొంచెం వాలటైల్ గా కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం ఒక చిన్న రికవరీ అనేది వచ్చింది. నా ఉద్దేశం ఏదో కొంచెం ఫర్దర్ ర్యాలీ వస్తే కనుక 120-130 లెవెల్కి వస్తే కనుక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి డాల్మియా భారత్ షుగర్ ని మీరు ఎగ్జిట్ అయిపోవడం వచ్చింది. అండ్ టాటా మోటార్స్ అట్ 180. టాటా మోటార్స్ ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక లాస్ట్ 1 week కూడా బాగా పడిన స్టాక్. జాగ్వార్ సేల్స్ కూడా నెగిటివ్ రావడంతో షార్ప్ రియాక్షన్ వచ్చింది. బట్ హై నుంచి చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ బాగా కనిపిస్తుంది. లెవెల్ చూస్తే కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది. వెయిట్ చేయండి. నా ఉద్దేశం కొంచెం ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఎఫ్ఎస్ఎల్ గురించి అడుగుతున్నారు వెంకట్. ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని? ఫస్ట్ సోర్స్ ఆల్మోస్ట్ 50s రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్టు ఉంది స్టాక్. 55 ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ కూడా చూస్తే కనుక ఓవరాల్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత స్ట్రాంగ్ గ్రోత్ అనేది కనిపించలేదు. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక టెక్నికల్ గా 85 rupees నుంచి 50 rupees వరకు తగ్గింది. 50 rupees దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఒక రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశం ఈ స్టాక్ ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు హై లెవెల్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. సూర్యనారాయణ అడుగుతున్నారు, పీసీ జ్యువెలర్స్ రీసెంట్ గా తీసుకున్నారట, అక్కడ 20% ప్రాఫిట్స్ లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేసుకుంటే 200+ టార్గెట్స్ అయినా ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. టార్గెట్స్ ఇప్పుడు పీసీ జ్యువెలర్స్ చెప్పడం కష్టమే కానీ, బట్ స్టిల్ ఎనీ టెక్నికల్ జంప్ ఏదైనా రావచ్చా పీసీజీలో? బాగా పడిన స్టాక్, ఆ మధ్య న్యూస్ లో ఉన్న స్టాక్, ఇప్పుడు ఈ లాస్ట్ 1 week గా లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్, రిస్క్ తీసుకోగలిగితే ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తే కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నా ఉద్దేశం ఈ చిన్న బౌన్స్ లో మీరు ఎగ్జిట్ అవడం మంచిది, కొంచెం మొత్తం క్లియర్ అయ్యే వర్క్ కన్సర్న్స్. సో 20% ప్రాఫిట్స్ లో ఉన్నారు మీరు అంటేనే చాలా రిస్క్ తీసుకుని మీరు చేశారు. 200 rupees అంటే ప్రస్తుతానికి 3 times 3 bags అవ్వాలి ఆ స్టాక్. బట్ పీక్ నుంచి బాగా పడింది, 450-500 rupees నుంచి పడింది స్టాక్. బట్ ఆ ప్రైస్ కి వస్తుందా లేదంటే చెప్పడం కష్టమే. సో ఇంకా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం నిలిచిపోతుంది. బుల్టన్ ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.